5 years. Social media lo, Facebook, Instagram, Twitter or any social media platform. ఎవరో ఒక పనికి మనల్ని పోస్ట్ ఒకటి పెట్టారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి ఒకళ్ళు అది చూశారు, దానిని జస్ట్ షేర్ చేశారు ఎంతే వీళ్ళు దానిలో. అప్పుడు ఎఫెక్ట్ ఎవరి మీద పడింది చెప్పండి. వాడు కూడా పనికి మనలోడు పెట్టాడు, చెయ్యి వాడిని వదిలేసేయండి. అరే మీరు గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, మీరు దాన్ని షేర్ చేస్తారా, చిచ్చేయ్ అని. ఈయన మీద ఎక్కువ ఎఫెక్ట్ పడిద్దా లేదా? ఖచ్చితంగా పడిద్ది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఏ రకంగా తయారైంది? కేసులు ఎదుర్కోవాల్సిన దాకా వచ్చింది. తమిళనాడులో 2018 April 19 or April 19 ఎస్వి శేఖర్, ఎవరితను? నటుడు అండ్ మాజీ ఎమ్మెల్యే. అతని ఫ్యామిలీకి మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, పాజిటివ్లో మంచి గౌరవం కూడా ఉంది. అతను మహిళా జర్నలిస్టుల మీద ఎవడో ఏదో ఒక నీచమైన పోస్ట్ ఒకటి పెడితే అది మనోడు షేర్ చేశాడు. దాంతో బయట ఉన్నటువంటి జనాలంతా కూడా పచ్చి బూతులు తిట్టారు. అసలు మహిళా జర్నలిస్ట్ అంత వరస్ట్గా పెడితే మీరు దాన్ని షేర్ చేస్తారా, ఏంటి అసలు ఇది అంతా అని చెప్పేసి కేసులు ఫైల్ అయిపోయినాయి. టక 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 కేసులు ఫైల్ అయినాయి. అవి కాస్త కింది కోర్టులు వచ్చేసి ఈయన మీద కేసులు ఫైల్ అయినాయి కాబట్టి ఆయన వచ్చేసి కేసులు కొట్టేయాలని చెప్పేసి వెళ్ళాడు. అలా ఎలా కొట్టేస్తారు? అంచత బాధ్యతతో స్థానంలో ఉండి మహిళా జర్నలిస్టులు కించపరుస్తూ అంత దారుణమైన కామెంట్లు ఆ పోస్ట్ పెడితే దాన్ని మీరు షేర్ చేస్తారా, మీరు సెండ్ చేస్తారు అసలు ఏంటి ఇదంతా అని. నా తప్పేమీ లేదా బాబు అని హైకోర్టు దాకా వెళ్ళాడు. వాళ్ళు ఊరుకోవాలి. ఇక చివరికి సుప్రీంకోర్టు అనమాట, చాలా ఇంపార్టెంట్, అందుకే వీడియో ఇస్తున్నాం గుర్తుంచుకోండి. ఆయన తరఫున వాదిస్తున్న లాయర్, అయ్యా నా క్లయింట్కి కంటికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి, కంటిలో డ్రాప్స్ వేసుకున్నాడు, కళ్ళు మసక మసకగా మసమసగ్గా ఉండి కనిపించక దాన్ని నొక్కాడు, అంతే అది షేర్ అయిపోయింది సెండ్ అయిపోయింది, ఆయనది కాదయ్యా పోస్ట్ పెట్టింది ఆయన కాదయ్యా అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, కంట్లో డ్రాప్స్ వేసుకొని కనిపించకుండా ఉన్నటువంటి పొజిషన్స్లో ఆ పొజిషన్లో ఆయన సోషల్ మీడియా చూడాల్సిన అవసరం ఏంటయ్యా, ఎట కనిపిస్తాం మేము అని ఇండైరెక్ట్గా అనలా, డైరెక్ట్గా అనలా. కళ్ళు కనిపించట్లా డ్రాప్ చేసుకున్నాడు, ఆ సమయంలో సోషల్ మీడియా ఓపెన్ చేసి ఏం చూస్తున్నాడు? మొన్న కానీ చట్టసభలో ఎక్కడో గనగొడ దాన్ని గలిజిన కొడుకులు మనోళ్ళే, మనోళ్ళు ఇచ్చిన మన భారతీయులే, ఎంపీలో ఎమ్మెల్యేలు ఊడో గబ్బునాయాళ్ళు, వాళ్ళు న్యూడ్ సెక్స్ వీడియోలు చూస్తూ ఉన్నారు. రే ఏంద్రా ఏం చేస్తున్నారా మీరు అంటే, చట్టసభలు అదేంద్రా అంటే, ఏ మేమేద చూస్తుంటే అవి ఆటోమేటిక్ ఓపెన్ అని చెప్పేసి వాళ్ళు కబుర్లు. ఈలోపు ఎవడో పంపితే ఏంటని నేను చూస్తానని చెప్పేసి ఇంకో కబుర్లు. మన కర్మరా బాబు. అలా ఇప్పుడు ఈ ఎస్వి శేఖర్ కూడా అతని తరఫున లారు కూడా అదే చెప్పాడు. సుప్రీంకోర్టు ఒకటే అంది, అంత సీన్ లేదమ్మా, బాణం ఉంది ఏ వదిలేవు, బాణం వెళ్ళి గుచ్చుకునేదిగా అవతలడికి నొప్పేగా, వీళ్ళతో చస్తాడుగా, ఇది కూడా అంతే. సోషల్ మీడియాలో ఎవడో పోస్ట్ చేసిన దాన్ని నువ్వు షేర్ చేయటం అన్నా, నువ్వు సెండ్ చేయటం అన్న వేరే వాడికి, నువ్వు బాణం వదిలినట్టే. అది అవతలాడు కళ్ళు గుచ్చుకో, నువ్వు క్షమాపణ చెప్తే ఎవడికి కావాలి, అయ్యో సారీ సారీ అంటే ఎవడికి కావాలి, జరిగింది తప్పు కదా, అది కూడా ఎవడో అంటే అనుకోవచ్చు, నువ్వు ఇంత పెద్ద పోస్ట్ నువ్వెలా, కాబట్టి కేసులోంచి నువ్వు తప్పుకునేది ఏమీ లేదు, కేసులు విచారణ నువ్వు రాకుండా ఉండాల్సిన అవసరం అంటుందో అటువంటిది ఏమీ లేదు, విచారణకు రావాల్సిందే, వెళ్ళు కింది కొట్టుకెళ్ళు అని చెప్పేసి తీర్పు ఇచ్చేశారు. దీన్ని బట్టి మీకు అర్థమైందా? మన ఛానల్లో కూడా ఏ వీడియో పెడితే అవి నేను టచ్ చెప్పిన కారణం కూడా ఇదే. ఒక పోస్ట్ పెట్టేటప్పుడు మిగతాదేనా, ఎందుకంటే మొత్తం జర్నలిస్ట్గా ఉన్నాను, అఫీషియల్ అక్రిడిటేషన్ ఉంది నాకు, అండ్ మోర్ ఓవర్ బయట అఫీషియల్ ఛానల్స్లో చేస్తూ ఉంటాను మోడరేటర్గా, అండ్ చాలా సర్కిల్ ఉంది, ఇటువంటిప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలి నేను, అందుకే అంటాను ఒకవేళ ఎప్పుడైనా నాకు తెలుగున పొరపాటు చెప్తే చెప్పండి అమ్మని తీసేస్తాను వీడియో అంటాను. సో వాడు పొరపాటు కూడా కాదు, దారుణం ఉన్నటువంటివి అతను షేర్ చేశాడు. సో అందుకే నేను చెప్తే గుర్తుంచుకోండి, చేజేతులారా మీరు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి ఎవరో గలీజ్గా పెట్టే పోస్టులని షేర్ చేయకండి, సెండ్ చేయకండి, అసలు వాడి జోడికి కూడా వెళ్ళకండి, తీసి అవతల పడేసేయండి, జాగ్రత్తగా ఉండండి.
సో ఇప్పుడు ఆ 72 సంవత్సరాల వయసులో మాజీ ఎమ్మెల్యే మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి కింది కోర్టులో విచారణకు హాజరుగాక తప్పదు. 2018లో వేసిన కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు ఫైనల్ చేసి చెప్పింది, నువ్వు విచారణ ఎదుర్కోవాల్సింది వెళ్ళు అని చెప్పేసి. సో ఆ విచారణ ఎదుర్కొన్న తర్వాత కోర్టులు జరిమానా వేస్తాయా జైలు శిక్ష వేస్తాయా, లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకు అర్థమైందా వీడియో? ఎందుకో ఎక్కడ కూడా పనికి మళ్ళీ పోస్టులు కానీ వీడియోలు కానీ దయచేసి షేర్ చేయొద్దు, సెండ్ చేయొద్దు, అసలు వాటి జోలిగ్గా మీరు వెళ్ళొద్దు.